గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు దుర్మార్గంగా ప్రశ్నించినందుకే దాడి చేశారు ఇది అరాచకమైన పరిపాలన కాదా అని చెప్పి చంద్రబాబు అడుగుతుంది దాడి చేసింది ఎవరు క్లియర్గా ప్రజలకు తెలుసు అది దాడి చేయడం కాదు పోలీసు వ్యవస్థ మీద దాడి చేశారు ఒక సిఐని హత్య కూడా చెప్పారు అంటే పాపము నిజంగా దేవుడు అని అడగబడి ఆ అసిఐ అతని మీద కూడా దాడి చేశారు ఎంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పట్టాబి అనేవాడు విజయవాడ వాణ్ణి గన్నవరానికి ఎందుకు పంపించాడు చంద్రబాబు నాయుడు కదా ఈ అరాచకం జరగడానికి ముఖ్య కారణకుడు చంద్రబాబు నాయుడు అరాచక శక్తుల్ని ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అక్కడికి దాడులు చేయించాలి పోలీసు వ్యవస్థను పోలీసు ఒక సిఐని కొట్టడం అంటే అతని మీద హత్యా ప్రయత్నం చేయడం అంటే మాటలు మళ్ళీ అతనే చేశాడు అతనే చేయించాడు మళ్ళీ ఈరోజు మళ్ళీ అగైన్ అక్కడికి వెళ్ళి నేను అది చేస్తా ఇది చేస్తా నా దమ్ము చూపి ఏం నీ నీ దమ్ము తెలియదా నీ గురించి తెలియదు ఎవరికి తెలియదు ఇదంతా కూడా చంద్రబాబు ఒక సైతాన్ లాంటి వాడు చంద్రబాబు నిజంగా చెప్పాలంటే సైతాన్ సైతానికి ఏ విధమైన చేస్తూ ఉన్నాయో చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా చేస్తూ ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశాన్ని చాప చుట్టేసి పక్కన పడేస్తే చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ సైతాన్ రూపంలో వచ్చాడు చంద్రబాబు నాయుడు సైతాన్ని ఏ విధంగా ప్రవర్తిస్తుందో అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేయాలని వ్యవస్థలని నాశనం చేయాలి శాంతి భద్రతలకి విఘాదం కలిగించాలి ప్రతిరోజు నిత్యం ఇతను కానీ ఇతను కొడుకు కానివ్వండి వీళ్ళు మాట్లాడే భాష ఏంటండి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అరే ఒరే అంటే నా అనే ఆ స్థాయికి కూడా వెళ్ళిపోయారంటే అతను అతని వయసు ఏంటండి ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నాడు నువ్వు పాదయాత్ర చేస్తావా పాక్కుండా వెళ్తావా పొర్లు దండాలు పెడతావా ఏదో నీ చావు నువ్వు చావు కాదంటలా కానీ నీచాతి నీచంగా బూతులు మాట్లాడే సంస్కృతి ఏంటి కొట్టడం ఏంటి ఏం నానా చిటికేస్తానంట ఏదో ఇదేమన్నా సినిమారా రాటికేయటం ఏల వేయటం తొడలగొట్టడం ఏదో సినిమాల్లో మామ బాలకృష్ణ ఉన్న డైలాగులు రాసిచ్చిన డైలాగులే మిగిలిపోయితే ఇతను మాట్లాడుతూ ఉన్నట్టున్నాడు ఇది నక్కకి నాగలోకానికి ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకోవటం ఏంటండి అసలు నువ్వెవరు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దమ్మున్న మొనగాడు ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశాలి ఢిల్లీ కోట ఢిల్లీ కోటనే భద్ర కొట్టాడు ఒక్కడేగా మొదలై రోజున నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులతో పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు శిలా శాసనంగా మిగిలిపోయింది అటువంటి వ్యక్తితో నీకు పోలికేంటి ఒక సింహం ఒక నక్క నక్క జిత్తుల నారా చంద్రబాబు నాయుడు కూడుకు నువ్వెక్కడ మీకు అసలు క్యారెక్టర్ లేదు కదా క్యారెక్టర్ లేని విధాలు మీరు మీకు సొంత పార్టీ ఉందా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టాడా వాళ్ళ మామిన దగ్గర నుంచి లాక్కుని వాళ్ళ మామని చంపిన చంద్రబాబు నాయుడు ఆ పార్టీ మీదని చెప్తారండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా పార్టీ పెట్టాడు పార్టీ పెట్టి ఇంతమంది మా నాటి నాయకులు తయారు చేశాడు నీ పార్టీని తెలుగుదేశం పార్టీ నీ నువ్వు పెట్టావు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని నువ్వు లాక్కొని ఆయన్ని పైకి పంపించిన గొనులు మీరు మా పార్టీ మా పార్టీ ఓ పక్కనేమో చంపేశారు ఓ ఒకనో దాండేస్తూ ఉంటారు ఏంటిది దుర్మార్గం కదా కానీ చంద్రబాబు నాయుడు ఒక సవాల్ చేస్తున్నాడు సార్ నిన్న గన్నవరం వచ్చి ఒక సవాల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రావాలి ఇద్దరం కొట్టుకుందాం తేల్చుకుందాం అని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే నేనే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళా అతనికి ఒక వినత పాత్రం ఇద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్తే ఇంట్లో కూర్చున్నాడు బయటికి రావడానికి కూడా భయపడే చంద్రబాబు నాయుడు నా వినత పాత్రం నేను వినతపాత్రం ఇస్తానురా బాబు అని చెప్పేసి నేను ఆయన దగ్గరికి వెళ్తే కరకట మీద కూడా రావడానికి కూడా భయపడ్డాడు ఇంట్లో కూర్చుని ఇతను జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇతనికి పోటీనా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున నిజంగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు అటువంటి వ్యక్తితో ఇతను పోటీ పడలేడు ఒక వర్గం కాదు కదా అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కాపు అక్కచెల్లెములు అన్నదమ్ములు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓబీసీ ఎప్పుడైనా చూసామా అగ్రవర్ణ పేదలకి ఒక ఆదరణగా ఒక ఆసటగా భాషటగా నేనున్నాను అటు ఒక తోడు ఎవరినిచ్చారా అందరూ కూడా జగనన్న వెంట ఉంటే ఆయన్ని కొట్టుకున్నారా ఏం చేయగలవు ఒకటే చెప్తావు ఉన్నా నారా చంద్రబాబు నాయుడికి నీ కమాండోస్ ఉంటారు కదా నీ సెక్యూరిటీ ఉంది కదా బ్లాక్ అండ్ నువ్వు తిరుగు నువ్వురా జనంలోకి కుక్కను కనుగొట్టినట్టు కొడతా చంద్రబాబు నాయుడిని ఏదో చుట్టూ తా ఒక వలయం పెట్టుకొని నీకు ఏదో ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సెక్యూరిటీ ఇచ్చింది దాన్ని తీసుకొని నువ్వు పేద పుడింగ్ అని చెప్పి అంటున్నావు కదా మేమందరం సెక్యూరిటీ వదిలేస్తాం చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ వదిలేస్తామనండి తెలుసుకుందాం పిచ్చి కుక్కను కొట్టి కొట్టి తరిమి కొడతారు మళ్ళీ హైదరాబాద్కి ఈ చంద్రబాబు నాయుడిని ఈ లొకేషన్